గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్ కరకట్ట మీద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ దారుణ ఘటన పాల్పడింది. తాడేపల్లికి చెందిన వివాహిత గాయత్రి విజయవాడలోని పటమటలో ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గాయత్రికి గతంలో పెళ్లైంది. భర్త చనిపోగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పనిచేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే గాయత్రికి అదే కంపెనీలో పనిచేస్తున్న రాజయ్య సుధాకర్ అనే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం గాయత్రి, రాజన్న, సుధాకర్ ఇద్దరితో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు పనిచేస్తున్న కంపెనీలో పర్మనెంట్ గా పనిచేసేందుకు ఆటో డ్రైవర్ పోస్టు ఉంది. ఆ పోస్టులో రాజయ్య అనే వ్యక్తి కొనసాగుతుండగా ఆ పోస్టు రాజయ్యకు పర్మనెంట్ అవుతుందని భావించి గాయత్రి, సుధాకర్లు రాజయ్యను అడ్డు తొలగించాలని పథకం పన్నారు. తాడేపల్లిలోని గాయత్రి ఇంటి వద్దకు పథకం ప్రకారం పిలిపించి చంపి ఎవరికి అనుమానం రాకుండా ఇంటి వెనుకున్న టెప్టిక్ ట్యాంక్ లో అతని మృతదేహాన్ని పడేశారు. ఇది జరిగి సుమారు 4 రోజులు కావస్తుంది. ఇదిలా ఉంటే నెల క్రితం విజయవాడలో రాజయ్యపై మిస్సింగ్ కేసు నమోదైంది. 4 రోజులుగా విచారణ చేపట్టిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా పోలీసులకు ప్రాథమిక వివరాలు తెలిసాయి. ప్రస్తుతం తాడేపల్లిలో గాయత్రి ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న రాజయ్య మృతదేహాన్ని బయటికి తీశారు పోలీసులు. ప్రస్తుతం విజయవాడలోని పట్టమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన బండి ఉన్నారు కదా, ఆయన బండి ఉన్నారు కదా.